ఓరే వావ్ ఈ డ్రెస్ ఎంత బాగుంది దీన్ని నేను ఇప్పుడే కొనేస్తాను అయ్యా ఇది ప్యాక్ చేసి ఇవ్వండి హోకో తీసుకోండి చాలా మంచి డ్రెస్ దీన్ని కొనండి మీ అమ్మాయికి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ మా అమ్మాయి కోసం కాదు నేను నా కోసమే కొనుక్కుంటున్నా అర్థమైందా ఏంటి కానీ ఇది మీకు చాలా పొట్టిగా అవుతుంది మీకు తెలుస్తుందా నోర్ నైన్ నువ్వెవరు పొట్టి పొడుగు చెప్పడానికి నేను దీన్ని ప్యాక్ చేయమంటున్నాను చేశాయి తర్వాత రోజు రమోలా ఆ పొట్టి డ్రెస్ వేసుకొని కళ్లకు నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వస్తుంది అప్పుడు చుట్టూ ఉన్న పొరుగాడవాళ్ళు ఆమెను చూసి చెప్పుకుంటూ ఉంటారు ఊరి దేవుడో ఈ రములో అస్సలు సిగ్గులేదు ఎదురు చిచ్చి ఎలాంటి బట్టలు వేసుకుంటుందో అరే తన భర్త పిల్లల్ని చూసేనా కాస్త పద్ధతిగా ఉండొచ్చు కదా ఓరే మనం బాగా చదువుకున్నాం కానీ ఇలా సిగ్గు లేకుండా తిరగడం లేదు ఈ వయసులో ఇలాంటి బట్టలు వేసుకుని దాంతో పొరుగు పొగొట్టుకోవటానికి సిగ్గులేని రమూలా నోర్ ముషిలా నచ్చింది కట్టుకోవటానికి వయసుతో పనిలేదు ఆయన నీకు ఫ్యాషన్ గురించి ఏం తెలుసు ఆమె భర్త గుమ్మం దగ్గర నిల్చొని అన్ని వింటుంటాడు అతను చాలా కోపంగా ఉంటాడు లోపలికి వెళ్లిపోతాడు రమూల స్వభావమే అంతా ఆమె అలాంటి బట్టలు వేసుకుంటుంది రమూలకి ఇద్దరు యువకులైన కొడుకులు రోనక్ అనుభవ్ ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్స్ వారిని కలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు రమూల బాత్రూమ్ నుంచి టవల్ చుట్టేసుకుని బాడీ లోషన్ కోసం అలాగే వచ్చేస్తుంది అది చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అవుతారు ఇంకా ఆమెని ఎగ్దాలు చేస్తూ అంటారు అరే అనుభవం మమ్మల్ని కలవడానికి ఆంటీకి ఇంకా ఆ తృతగా ఉన్నట్టుంది ఆపుకోలేక టవల్ పైన వచ్చేసినట్టుంది ఆహా నమస్తే ఆంటీ ఎలా ఉన్నారు హలో పిల్లలు ఆయన నేను మీ కొంచమే కొంచెమే పెద్దదాన్ని మీరు నన్ను ఆ కానొచ్చు అదే బాగుంటుంది ఇక నిన్న బాడీ లోషన్ మర్చిపోయాను అది తీసుకెళ్ళడానికి వచ్చాను తర్వాత కాసేపటికి ఆ అబ్బాయిలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ ఆమె ఇద్దరు కొడుకులు ఈ విషయమే చాలా కోపంగా ఉంటారు అమ్మా నువ్వు స్లీమ్ కొట్టుకోవచ్చు వీళ్ళు అంతకు ముందు వీధిలోని పరువు తీసావు ఇప్పుడు కొడుకు ఫ్రెండ్స్ ముందు కూడా చీ నువ్వు అన్ని హద్దులు దాటేసావు అలా ఒక రోజు రమోల షార్ట్ యోగా డ్రెస్ వేసుకొని గార్డెన్లో యోగా చేస్తూ ఉంటుంది అప్పుడు పక్కింటి కొందరు ముసలి వాళ్ళు డాబాబాయ్ నుంచి చూస్తుంటారు ఇది చూసి మనోహర్ చాలా కోపం వస్తుంది మీకు సిగ్గులేదా అలా అదోలా చూడటానికి మీ ఇళ్లలో తల్లి చెల్లి లేరా మా తల్లి చెల్లి అలా ఉండరు కదా ఇలాంటి అయితే ఉండదు కదా అందుకే చూస్తున్నాం జనాల ఇలాంటి మాటలు మనోహర్ కి చాలా చెడుగా అనిపిస్తాయి ఈ విషయాల పట్ల అతను బాధగా కూర్చొని ఉంటాడు అప్పుడు అతని స్నేహితుడు అతనితో అంటాడు ఏమైంది మనోహర్ ఎందుకు బాధగా ఉన్నావు నా బాధకి కారణం నీకు తెలుసు కదా నాకు రముల ఎక్కడ తన లాంటి తీసుకొచ్చి నా కొడుకుల భవిష్యత్తును నాశనం చేస్తుందో అని భయంగా ఉంది వాళ్ళ జీవితాలైనా బాగుండాలి ఆ రోజు వచ్చేదాకా నువ్వు ఎందుకు ఎదురు చూడటం అంటే ఏంటి ఏమీ లేదు నా అన్నకు ఇద్దరు ఉన్నారు పల్లెటూరులో ఉంటారు వాళ్ళు చాలా సంస్కారవంతులు ఒకవేళ నీకు కావాలంటే వాళ్ళిద్దరితో నీ కొడుకులు పెళ్లి జరిపించవచ్చు కానీ రముల చెల్లికి తెలియకుండా తెలిస్తే ఆమె పెళ్లి జరగనివ్వదు మనోహరికి తన స్నేహితుని మాట సరైనదిగా అనిపిస్తుంది ఇక మరుసటి రోజు తన ఇద్దరి కొడుకులతో ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఊరెళ్తారు ఇద్దరు అక్క చెల్లెలు తలపై మేలి ముసుగు వేసుకుని నిల్చున్నారు ఇది చూసి మనోహరి ఇంకా అతని కొడుకులు చాలా సంతోషిస్తారు మీ పిల్లలు చాలా గుణవంతరాలు ఆ అన్నయ్య మా పేదవాళ్ళు వాళ్ళు కూతుళ్ళకి ఇవ్వగలిగే ఆస్తి అదొక్కటే కదా అలాగే వదునుక రాలేదు ఎందుకని అలా మాట దాటేస్తారు రెండు రోజుల తర్వాత ఆ ఇద్దరు పెళ్లి చేసుకుని కోడల్లగా వస్తారు అక్కడ వాళ్ళ మామ వాళ్ళిద్దరికి గృహ ప్రవేశం చేయిస్తాడు ఎందుకంటే వాళ్ళ అత్త ఇంకా నిద్రిస్తుంటుంది తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యి తలపై మేలు వేసుకొని పూజా పునస్కారాలు చేసి వంటగదిలోకి వెళ్లి వాళ్ళ అత్తమామల కోసం టీ చేసి తీసుకొస్తారు అత్తయ్య మీరు టీ తాగండి ఎవరు నగదులో ఏం చేస్తున్నారు దొంగలైతే కాదు కదా మేమిత్తరం మీ కోడల్లో అత్తయ్య మీరు త్వరగా టీ తాగండి ఇది విని రమోల షాక్ అవుతుంది మనోహర్ జరిగిందంతా ఆమెకి చెబుతాడు రమోల షాక్ లోనే ఉంటుంది ఇంకా ఆమె కోడలను అలా మేలు ముసుగులో చూసి ఇంకా కోపం తెచ్చుకుంటుంది కాని ఆమె ఇంకేం చేయగలదు టీ తాగకుండానే ఫ్రెష్ అవడానికి వెళ్తుంది కాసేపటి తర్వాత ఇద్దరి కోడలు మంచి టిఫిన్ తయారు చేస్తారు కాసేపటి తర్వాత రమోలా కూడా షార్ట్ డ్రెస్ వేసుకుని హాల్లోకి వస్తుంది అది చూసి రోషనీ అంటుంది అరే అత్తయ్య మీరేంటి ఇలాంటి బట్టలు వేసుకున్నారు ఇది మీరు చిన్నపిల్లల డ్రెస్ వేసుకున్నట్టుంది ఓహ్ ఓహ్ పొల్లెటూరు మొద్దాం దీని గౌన్ టాప్ అంటారు నీలాంటి నీలోంటి తెలుస్తుంది కానీ ఇలాంటి బట్టలు మేము చిన్న పిల్లలు వేసుకోవడం మాత్రమే మా ఊర్లో ఇలాంటి బట్టలు చిన్న పిల్లలు వేసుకుంటారు అది విని మనోహర్ ఇంకా అతని ఇద్దరు కొడుకులు గట్టిగా నవ్వుతారు కానీ రముల కోపంగా తన గదిలోకి వెళ్లిపోతుంది కొద్ది రోజుల తర్వాత ఆ ఇద్దరు కోడళ్లు తలపై మేలు ముసుగు వేసుకుని బజారుకు వెళ్తారు వాళ్ళని చూసి వీధిలోని ఆడవాళ్లు నానా మాటలు అనుకుంటారు ఇప్పటి అత్త సంస్కార వంతరాలుగా కోడలు సిగ్గులేని వాళ్ళగానే మనకు తెలుసు కానీ ఇక్కడ రివర్స్ లో చూస్తున్నాం జమానా మారిపోయింది కోడలు మేలిబుసులో ఉంటే అత్తగారు పొట్టి పొట్టి డ్రెస్సులో ఆ ఇద్దరు కోడలు తమ అత్తగారి గురించి అలాంటి మాటలు విని చాలా బాధపడతారు వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చి జరిగిన విషయం అంతా వాళ్ళ అత్తయ్యకి చెబుతారు అత్తయ్యా మీకు తెలుసా మీ బట్టల వల్ల బయట మిమ్మల్ని ఎలా ఎలా అంటున్నారు నాకేం ఫరక్ పడదు నాకు నచ్చింది నేను చేస్తాను అర్థమైందా మీకు అలా కాలం గడుస్తూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో హోమం జరుగుతుంది అక్కడ ఆ ఇద్దరు కోడళ్లు చీర కట్టుకుని మేలి ముసుగు వేసుకుని ఉంటారు కానీ రమోలా మాత్రం షార్ట్ డ్రెస్ లో అక్కడికొస్తుంది హోమం ముగేనుంది మనోహర్ గారు మీ భార్య ఎక్కడా ఓ సారీ రెడీ అవడానికి కాస్త లేట్ అయింది ఏంటిది ఇలాంటి బట్టలు తర్వాత నేను కాదు కదా ఏ పండితుడు ఇక్కడ మీకు పూజకు రాడు ఛీ ఇలాంటి రోజు ఇంకా మిగిలింది నాకు పూజారి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు అందరూ ఆమెను నానా మాటలని వెళ్లిపోతారు ఆ రోజు మొదటిసారిగా రమోలాకు ఏదో చెడుగా అనిపిస్తుంది రెండు రోజుల తర్వాత ఆమె టైలర్ దగ్గరికి బట్టలు తీసుకోవడానికి వెళ్తుంది వావ్ ఈ టాప్ చాలా బాగా కుట్టారు కానీ ఈ నెక్ ఏంటి కాస్త డీప్ అయింది అయితే ఏమైంది మేడం మీరు డీప్ నెక్లు వేసుకుంటారు కదా నిజం చెప్పాలంటే మీ సక్సి ఫిగర్ కి ఇది అదిరిపోద్ది కోపంతో ఆ టాప్ ని టైలర్ ముఖంపై కొట్టొస్తుంది రమోల కానీ తనకు తన తప్ప అర్థమవుతుంది ఇక ఆమె తన మోడ్రన్ బట్టలు వదిలి చీర కట్టుకుంటుంది అలా అందరి ఎదురుటికి చీరలో వస్తుంది రమోల ఈ రూపాన్ని చూసి అందరూ ఆనందిస్తారు మీరందరూ నన్ను క్షమించండి నా మోడర్న్ డ్రెస్ వల్ల మీ అందరి పరువు దెబ్బతినది నన్ను క్షమించండి ఎక్కడైనా అత్త కోడళ్లకు పద్దతులు నేర్పిస్తుంది కానీ ఇక్కడ నా కోడలు నాకు పద్ధతి నేర్పించారు నాకు సంస్కారం నేర్పించారు ఇక ఈ రమోల ఇలా కొత్త రూపంలోనే ఉంటుంది ఇక ఎవరి చేత ఏ మాట పడకుండా రమోల ఈ మాటలు విని అందరూ ఆనందిస్తారు ఇక అందరూ ఒకటిగా కలిసి సంతోషంగా జీవిస్తారు అయ్యో దేవుడా ఎంత వేడిగా ఉంది ఈ ఒక్క రూంలోనే అందరం పురుగు పుట్రా ఉన్నట్లు ఎలా ఉన్నాము అరే కోడలా ఏమైంది నువ్వు ఇంకా పడుకోలేదా అయినా ఏంటి పురుగు పుట్రా అనేదో అంటున్నావు అది చీమ వచ్చింది అత్య అదే అంటున్నాను వెళ్ళిపోయింది మీ పడుకోండి అప్పుడే ప్రీతి ఆడపడుచు లేస్తుంది మరియు ఇలా అంటుంది వదిన నన్ను దగ్గర పడుకోనా ఈరోజు నాకు ఎందుకు మీ దగ్గర పడుకోవాలనిపిస్తుంది ప్లీజ్ వదినా ఆ ఆ తల్లి వెళ్ళు తను నీ వదిన అలా ఎవరైనా అడుగుతారా వెళ్ళు వెళ్ళు అలాగే సరే నేహ రా ఇక్కడికి రా నేహ ఆమె వదిన ప్రీతి దగ్గరకు వెళ్ళి పడుకుంటుంది మరియు గట్టి గట్టిగా గొరక పెడుతుంది ఇంకోవైపు వాళ్ళ అత్తగారు కూడా గట్టిగా గొరక పెట్టడం మొదలు పెడతారు అయ్యో ఎలాంటి కష్టం వచ్చింది నాకు ఈ ఇంట్లో అంటే ఈ గదిలో సుఖంగా పడుకోవడానికి కూడా లేదే అసలు ప్రైవసీ అన్నది లేనేలేదు ఇదే ప్రీతి అత్తగారిల్లు ఇక్కడ కోడల్ది అత్తగారిది ఒకే గది ప్రీతి అందరితో కలిసి ఒకే గదిలో పడుకుండేది మళ్ళీ ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా చేసుకుని అలా విశ్రాంతి తీసుకుందాం అన్న టైంకి వాళ్ళ అత్తగారు తడికాళ్ళతో ఇల్లంతా తిరగడం మొదలు పెడతారు అరేరే అత్తయ్యా నేనిప్పుడు ఇల్లంతా తడిబట్టి పెట్టాను మీరు మళ్ళీ అంతా తొక్కేశారు అదే ప్రీతి అదేంటంటే వయసు ప్రభావం కదా నాకు సరిగ్గా కనిపించదు నిన్న కళ్ళద్దాలు కళ్ళద్దలు ఎప్పటినుంచో వెతుకుతున్నాను ఎంత వెతికినా అవి నాకు దొరకలేదు ఇక్కడే పెట్టాను కదా ఆ దొరికింది నేను కూడా చూడు ఎంత మతిమరుపుదాన్నో ఆ విను నేను పక్కింట్లో భజనకు వెళ్తున్నాను అందుకే కావలసిన వంటంతా చేసి రెడీగా పెట్టు అర్థమైందా ఇల్లంతా పాడుచేసి ఉమా చాలా హాయిగా పక్కింట్లో భజనకు వెళ్ళిపోతుంది అయితే గదిని అలా చూసి ప్రీతికి చాలా కోపం వస్తుంది ఓ ఈ సూర్పునొక్క నా ఇల్లంతా చేసి వెళ్ళింది ఈయన్ని రాని ఇక నేను ఆవిడతో ఒక గదిలో అస్సలుండలేను ప్రీతి తన అత్తగారు మరియు ఆ ఇంట్లో చాలా విసిగిపోయింది ఇక ఆమె నిర్ణయించుకుంది వేరేగా తీసుకుని అమిత్తో వేరేగా ఉందామని అత్తగారింట్లో ఒక గది అవడంతో ఆమెకు అక్కడుండడం చాలా కష్టంగా ఉండేది సాయంత్రం పనంత చేసుకుని అమిత్ ఇంటికి వచ్చేసరికి ప్రీతి అతనితో వేరుగా మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తుంది కాని ఆమెకు ఆ ఛాన్సే దొరకదు అయ్యో నా బిడ్డ ఈ మధ్య ఎంత నీరసంగా అయిపోయాడు రోజంతా కష్టపడతాడు ఇదిగో నన్న ఇంకో రెండు తిను లేదమ్మా ఇంకా ఆకలి లేదు కొంచెం నీళ్లు కావాలి ఆ సరే ఉండు నీకు నీళ్లు తీసుకొస్తాను ఉమా అటువైపు వెళ్లడం చూసి టైం దొరికినందుకు ప్రీతి అమిత్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది చూడండి నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అదేంటంటే ఇదిగో నాన్న నీలు ఆ చెప్పు ప్రీతి ఏదో అంటున్నా అది అది ఏంటి అది ఇది అని కళ్ళు తెప్పుతున్నావు సరిగ్గా చెప్పు ముసల్దానా మా ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే అప్పుడు కదా నేను మాట్లాడతాను కొడుక్కలా ఉంటుంది ఇప్పుడు ఆహా చెప్పు ప్రీతి పాపం ప్రీతి చాలా ప్రయత్నిస్తుంది అమిత్తో ఒకసారి మాట్లాడ్డానికి కానీ ఒకే గది అవడంతో ఆమెకు అసలు ఛాన్సే దొరకదు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు పక్కింటి కమలాపిన్ని లడ్డూలు తీసుకుని ఇటు వస్తుంది ఇదిగో ఉమ్మ లడ్డూ తీసుకో మా జీవితాల్లో మంచి శుభవార్త వచ్చింది నా కోడలు కడుపుతో ఉంది అవునా చాలా చాలా సంతోషం లడ్డూలిచ్చి కమలపిన్ని అక్కడినుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఉమా కోడల్తో నా కొడుకు తర్వాత ఎవరెవరి పెళ్ళైతే అయిందో వాళ్ళందరికీ పిల్లలు పుట్టేశారు నేనిప్పుడు నా మనవళ్ళ ముఖం చూస్తానో తెలీదు ఇప్పుడిక నువ్వు కూడా మాకు త్వరగా శుభవార్త వినిపించు అతయ్య మీరు మా ఇద్దరిని ఒంటరిగా వదిలితేనే కదా మీకు శుభవార్త వినిపించడానికి అవుతుంది ఒక్క గదిలోనే అందరూ ఉండాలంటే అలా ఎలా జరుగుతుంది నా భర్తతో నేను ఒంటరిగా మాట్లాడడానికి అవదు ఇంకా పిల్లల గురించి ఎలా ఆలోచిస్తాను ఏమి మా ముందు కాలంలో కూడా అందరూ కలిసిమెలిసి ఒక ఇంట్లో ఉండేవారు కదా అప్పుడు కూడా అందరికీ పిల్లలు పుట్టేవారు కదా ఇలాంటి వంకలన్నీ మాకు చెప్పకు త్వరగా ఒక శుభవార్త మాకు వినిపించు ఇలా అని ఉమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రీతికి మటుకు అత్త మాటలు విని చాలా కోపం వస్తుంది అయినా తను ఏం చేయగలదు అయితే ఒకరోజు అమిత్ తన చెల్లి నేహాతో అత్తగారింట్లో పెళ్లికి వెళ్తాడు ఆ రోజు ఆ ఇంట్లో అత్తాకోడల్నే ఉంటారు ప్రీతికి మంచి ఐడియా వస్తుంది ఆమె అర్ధరాత్రి లేచి కూచుంటుంది ఆమె తన జడను విప్పి జుట్టంతా ముందుకు వేసుకుని ముఖం కప్పుకొని గట్టి గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది ఆ నవ్వుకి ఉమా తుల్లుపడి లేచి కూర్చుంటుంది మరియు ఆ నవ్వుకు భయపడుతుంది ప్రీతి ఎందుకు నువ్వు అలా కూర్చున్నావు నా ప్రీతి నేను చాలా ఇబ్బంది పెడుతున్నావు కదా నువ్వు తన్ని ఒంటరిగా వదలట్లేదు కదా నేను ప్రీతి నానమ్మని తను అంత కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను మళ్ళీ అందుకే నేను తనలోకి దూరాల్సి వచ్చింది నన్ను క్షమించు కానీ తనకు వేరే గది ఇచ్చేంత మా పరిస్థితులైతే అంత బాగాలేవు నా కొడుకు రాత్రి పగులు చాలా కష్టపడుతున్నాడు నా కోడలు కొంచెం లేదు నువ్వు ఈ గది వదిలి వెళ్ళేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నీ కొడుకు ఊరి నుంచి తిరిగి వచ్చేంత వరకు నువ్వు వరండాలోనే పడుకుంటావు నేను నిన్న అక్కడే పడుకుంటాను ఈ రోజు నుంచి బయట పడుకుంటాను ఉమా బయట వరండాలో పడుకోవడానికి వెళ్ళిపోతుంది అది చూసి ప్రీతి చాలా సంతోషిస్తుంది ఆ రోజు రాత్రి ఉమా బయటే పడుకుంటుంది కానీ ఆ మరుసటి రోజు పడుకున్నప్పుడు వాతావరణం కొంచెం మారుతుంది ఆమెకు చాలా చలేస్తుంది కాని ఆ భయంకి ఆమె లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు మరియు అక్కడే పడుకుంది అందువల్ల ఆవిడికి జ్వరం వచ్చి కలుపురి పడిపోతుంది ఉదయం ప్రీతి లేచినప్పటికి వరండాలో కింద పడిపోయి ఉంటుంది అది చూసి ప్రీతి ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంది వర్షంలో బాగా తడిచినందున ఆమె ఆరోగ్యం పాడైంది నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను అవి ఆమె చేత వాడించండి ప్రీతి ఆమెని ఇంటికి తీసుకొస్తుంది అటు అమిత్ మరియు నేహా కూడా తిరిగి ఇంటికి వస్తారు ప్రీతి తను చేసిన దానికి చాలా పశ్చాత్తాపడుతుంది మరియు తను చేసిన దానికి క్షమాపణ అడుగుతుంది తనతో పాటు అమిత్ మరియు ఉమా కూడా కలు తెరుస్తారు ఒక గది ఉంటే చాలా కష్టంగా ఉంటుందని అయితే అమిత్ కొంచెం డబ్బులు దాచి వేరే గది కట్టిస్తాడు ఉమా మరియు కూతురు ఒక గదిలో మరియు అమిత్ మరియు ప్రీతి ఒక గదిలో సంతోషంగా ఉంటారు బెస్ట్ బడీస్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి చూస్తూనే ఉండండి బ్లాస్ట్ బాడీస్